తెలంగాణ బిల్లుపై ప్రధాని వ్యాఖ్యలపై తెరాస ఎంపీలు రాజ్యసభలో నిరసన గళం వినిపిస్తున్నారు. ప్రధానిపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చిన ఎంపీలు రాజ్యసభలో నోటీసుపై ప్రస్తావించారు. ప్రధానిపై తెరాస ఎంపీలు సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. రాజ్యసభ సెక్రటరీ జనరల్ను కలిసిన ఎంపీలు కేశవరావు, సంతోష్ కుమార్, సురేష్ రెడ్డి, లింగయ్య యాదవ్ ప్రివిలేజ్ నోటీసు అందజేశారు. తెలంగాణ బిల్లుపై రాజ్యసభలో ప్రధాని మాట్లాడిన తీరు సరికాదని నోటీసులో పేర్కొన్నారు. 187వ నిబంధన కింద నోటీసు ఇచ్చిన తెరాస ఎంపీలు సభా హక్కుల ఉల్లంఘనగా పరిగణించాలని విజ్ఞప్తి చేశారు. పార్లమెంటు తలుపులు మూసి విభజన బిల్లుకు ఆమోదం తెలిపారని, అందువల్లే సమస్యలు వస్తున్నాయని 2 రోజుల క్రితం మోదీ మండిపడ్డారు. విభజన ప్రక్రియపై ప్రధాని అసందర్భంగా మాట్లాడారని తెరాస అంటోంది. ప్రధాని వ్యాఖ్యలు చట్టసభలను అవమానించేలా ఉన్నాయని తెరాస ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టబద్దంగా ఆమోదించిన బిల్లుపై ప్రధాని మాట్లాడిన తీరు సభలను అగౌరవపరిచేలా ఉన్నాయంటూ రాజ్యసభ సెక్రటరీ జనరల్ కు ప్రివిలేజ్ నోటీసు ఇచ్చారు. రాజ్యసభలో నోటీసు విషయాన్ని ప్రస్తావిస్తూ తెరాస ఎంపీలు ఆందోళనకు దిగారు. ప్రధాని వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ నిలబడి నిరసన తెలిపారు. సభ్యులను వారించిన డిప్యూటీ చైర్మన్ సభలో గొడవ చేయడం తగదన్నారు. నోటీసును చైర్మన్ పరిశీలనకు పంపామని, సంయమనం పాటించాలని సూచించారు. सारे माननीय सदस्य जाएं, आप बैठे सभी में एलओपी साहब को बोलने की इजाजत है. नो, पहले सारे अपनी सीट पे जाएं, ऑनरेबल मिनिस्टर पहले सभी सीट पे जाएं और सब बैठ जाइए प्लीज. और आप खड़े होकर के चेयर को मत कहिए प्लीज. सेंट्रल यूनिवर्सिटी आप खड़े होकर चेयर को मत कहिए किसको बोलना है नहीं बोलना. आपके कहने से